అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనందరికీ నిద్రా బద్ధకం లాంటి మత్తు వదిలించి సద్బుద్ధిని, విఘ్నాలు లేని విజయాల్ని అందించడానికి వినాయకుడైతే వచ్చేసాడు. అలాగే బాక్స్ ఆఫీస్ మత్తును వదిలించడానికి కూడా సెప్టెంబర్ 13న మత్తు వదలరా పార్ట్2 మన ముందుకు వస్తుంది అనమాట. సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు శ్రీసింహ గారు అండ్ ఫారియా ఇద్దరు ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో అండి ఇద్దరికి, వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో వినాయక చవితి పండుగ సందర్భంగా స్టార్ట్ అయిపోయాయి గ్రాండ్గా ప్రమోషన్స్ అనిపిస్తుంది. సో ఫస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్, ఆబ్వియస్గా దెర్ వర్ నాట్ మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ద పార్ట్1, కానీ ఇప్పుడు పార్ట్2కి చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దేర్ ఎక్స్పెక్టేషన్స్? అంటే ఈ టీజర్లోంచి ఈ క్వశ్చన్ నేను దొంగతనం చేయలేదు, దీన్ని తస్కరించుట అంటారు, ఓకేనా? బాగా హోంవర్క్ చేసి చెప్పాలి. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దేర్ ఎక్స్? మా సినిమాలో మాకంటే మీరే ఎక్కువ మా సినిమా ఊళ్ళో ఉన్నారు వేర్. అంటే ఆనెస్ట్గా అంటే అంటే ఏంటంటే ఎక్స్పెక్ట్ పెట్టుకునేరండి అని, అయినా సరే సాటిస్ఫై చేస్తామని. ఓ దాంట్లో అంత మీనింగ్ ఉంది? ఏమో నాకు అనిపించింది ఏం చెప్పా. అంటే మత్తువదలరా అనేది ఇట్స్ లైక్ ఫస్ట్ పార్ట్తో అయిపోయే సినిమా కాదండి అది. అంటే మనకి సినిమా వచ్చి అయిపోయినా కానీ దాని తాలూకు దాంట్లో మత్తువదలరా వరల్డ్లో క్యారెక్టర్స్ కానీ, దాంట్లో మీమ్స్ కానీ, డిఫరెంట్ ఏసు చేసిన కామెడీ కానీ, అన్నీ మనకి ఈ 5 సంవత్సరాలు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. సో వీ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మత్తువదలరా అనే వరల్డ్ జనాలకి చాలా ఇష్టం. సో ఫస్ట్ పార్ట్ కన్నా ఇంకా తెలిసిన వాళ్ళు, ఈ 5 సంవత్సరాల్లో తెలుసుకున్న వాళ్ళు కూడా సెకండ్ పార్ట్కి కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి సెకండ్ పార్ట్కి డెఫినెట్గా వస్తారన్న నమ్మకం. ట్రూ దాట్, నిజంగా. అంటే చాలా సినిమాలు ఏంటంటే పార్ట్2 ఇలాగ కొన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత వస్తున్నప్పుడు మళ్ళీ పార్ట్1 చూసి గుర్తు తెచ్చుకుని ప్రిపేర్డ్గా వెళ్దాము అనుకుంటారు, లేదా చూడని వాళ్ళు మళ్ళీ చూద్దాము అనుకుంటారు. కానీ ఈ సినిమాకి అవసరమే లేదు, ఎందుకంటే సినిమా అంతా గుర్తుంది మాకు. యా బట్ మీకు అసలు పార్ట్2 ఐడియా ఫస్ట్ పార్ట్ తీస్తున్నప్పుడే ఉండిందా? లేదండి, అంటే మాకు ఎవరు అసలు పార్ట్2 చేయాలన్న థాటే లేదు. అంటే చేస్తే బాగుండు, హిట్ అయ్యాక చేస్తే బాగుండు అని నాకు అనిపించింది. సో నేను కానీ చెరిగర్ కానీ కొంచెం షేర్ చేసుకున్నాం ఆ థాట్, పార్ట్2 చేస్తే బాగుంటుంది కదా అని రితేష్ తోటి. బట్ తనకి లేదు అసలు పార్ట్2 తీయాలన్న ఐడియా అప్పటికి లేదు తనకి. ఆఫ్టర్ ఇప్పుడు మొన్న 4 ఇయర్స్ తర్వాత మొన్న ఫోన్ చేసి, ఇలాగా నవంబర్లో ఫోన్ చేశాడు, పార్ట్2 చేద్దాం అనుకున్నాను. కానీ వెరీ వెరీ ఎక్సైటెడ్ మాకు ఎప్పటి నుంచో చేయాలండి. 1 ఇయర్ కూడా అవ్వలేదా ఆ థాట్ వచ్చి? నవంబర్ అంటే తనకు థాట్ ముందు నుంచి వచ్చి నవంబర్లో ఫోన్ చేసి స్క్రిప్ట్ ఇలా రెడీ అయిపోయింది ఆల్రెడీ అని చెప్పి చెప్పాడు. మరి తన స్క్రిప్ట్ ఎన్ని రోజులు పట్టిందో తనకు రాయడానికి, కానీ మాకు తెలిసింది నవంబర్లో. ఓ మీ దాకా నవంబర్లో వచ్చింది అయిపోయింది సినిమా. చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ లో ప్రొడక్ట్. సత్య గారు, వినల్ కిషోర్ గారు, సునీల్ గారు, అజయ్ గారు, ఇంత మంది బిజీయెస్ట్ యాక్టర్స్ పెట్టుకుని ఇంత త్వరగా ఎలా కంప్లీట్ చేయగలిగారు? ఎందుకంటే వాళ్ళకి కూడా ఈ టీమ్ అంటే స్క్రిప్ట్ చాలా ఇష్టం. అవునా? సత్య గారికి మా మత్తువదలరా అంటే ఒక ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది కాబట్టి. కానీ మేము మీ క్యారెక్టర్కి, యేసు క్యారెక్టర్కి ఎంత కనెక్ట్ అయిపోయామంటే ప్రతి డైలాగు మీరు అన్నట్టు మా వాడుక భాషలో కలిసిపోయింది. ఈ దొంగతనం తస్కరించడం అలాంటివన్నీ కూడా. యా బట్ వీఆర్ వెరీ గ్లాడ్ అలాంటి ఒక దట్ వైబ్ ఆఫ్ మత్తువదలరా మళ్ళీ వస్తుంది అని, బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆరా అండ్ థ్రిల్ కదా. అండ్ చిట్టి చిట్టిగా నవ్వుతూ ఉండే మా చిట్టి చిత్తు చిత్తుగా కొడుతోంది ఇప్పుడు. ఏది అనుకోకుండా మొత్తం యాక్షన్ ఏం జరుగుతుంది చిట్టి? జరుగుతుంది అండి. చాలా కష్టపడి సాడ్ జోక్స్ వేసేసాం మొత్తం సెట్ లో, చెత్త చెత్త జోక్స్ వేసాం. కానీ ఫిల్మ్ అయితే బాగా వచ్చింది, అంత నమ్మకం ఉంది. అండ్ వీ ఆల్ డిడ్ అవర్ బెస్ట్, వీ ఆల్ ట్రై టు మేక్ దిస్. అంటే వెన్ దే సే నో, వెన్ మల్టిపుల్ ఎనర్జీస్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ వన్ ఎయిమ్ ఆర్ వన్ థాట్, ఇట్ యాంప్లిఫైస్ ఇంకా కదా. సో ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యాడ్ దిస్ మోటివ్ టు మేక్ దిస్ ద బెస్ట్. ఒకటే లైన్ లో ఒకటే, అవును, అందరం సేమ్ పేజ్ లో ఉంటాం.
బట్ మత్తువదలరా మీరు చూసే ఉంటారు ఆబ్వియస్గా పార్ట్ వన్. ఎస్ ఎస్ యా. బట్ ఫస్ట్ ఈ మత్తువదలరా పార్ట్ టూ చేస్తున్నాము, అందులో మీరు చేయాలి అని అనగానే వర్ యూ సో ఎక్సైటెడ్ దట్ ఆ పార్ట్ వన్ ఎలా ఉందో మీకు తెలుసు కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి, అసలు నాకు ఎలాంటి క్యారెక్టర్తో వస్తారు వీళ్ళు అని? పార్ట్ టూ ఇలా చేస్తున్నాం అని చెప్పాక అప్పుడు చూసారండి పార్ట్ టూ. కానీ నరేషన్ తర్వాత చూసాను. సరే పోనీ, నరేషన్ తర్వాత పార్ట్ వన్ చూసాక మీ క్యారెక్టర్ ని మీరు ఇమాజిన్ చేసుకున్న విధానం మారిందా? లేదండి, ఈ క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ లో లేదు. సో కొత్త క్యారెక్టర్ అని కాదు, యూ విల్ నో హౌ దే డీల్ విత్ ఇట్ కదా. ఆహా, ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్. ఇమీడియట్ గా అర్థమైపోయింది, ఫస్ట్ ఓపెనింగ్ లైన్స్ తోనే అర్థమైపోయింది. అండ్ ఐ థింక్ రితేష్ ఒక చాలా కాన్ఫ్లిక్టింగ్ పర్సనాలిటీ అండి. ఇక్కడ ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ లేకుండా మొత్తం కామెడీ స్క్రిప్ట్ చేస్తున్నాడు. సో అలా ఎలా అని నాకు ఫస్ట్ అద్భుతం అనిపించింది. అండ్ నేను మత్తువదలరా ప్రమోషన్ టైంలోనే షాక్ అయ్యాను. ఆయన ఇంత సీరియస్ గా ఉన్నారు అనుకున్నాను, మైక్ ఇవ్వగానే అసలు హిస్ వాస్ క్రాకింగ్ జోక్స్. అండ్ వన్స్ హి ఓపెన్డ్ అప్ నో ఇంకా వర్స్. అవును. సో ఇట్ వాస్ ఇమీడియట్లీ ఐ న్యూ దట్ ఇట్స్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు డూ. అండ్ చూసిన తర్వాత ఇంకా ఇమీడియట్లీ ఎస్ చెప్పేసి ఎస్ 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 డోంట్ లెట్ దిస్ గో, ఐ నీడ్ ఇట్. ఓకే, కానీ యూ నెవర్ ఫెయిల్ టు సర్ప్రైజెస్ ఫరియా. నిజంగా ప్రతి సినిమా యూ జస్ట్ గో త్రూ యువర్ ఫిల్మోగ్రఫీ, వెన్ వి గో త్రూ యువర్ ఫిల్మోగ్రఫీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ అపియరెన్స్ ఉంటుంది, క్యారెక్టరైజేషన్ ఉంటుంది. దిస్ ఇస్ సో అంటే రేర్గా యాక్ట్రెసెస్కి జరిగే ఒక ఫినామినా అని చెప్పాలి. ఐఎమ్ షూర్. యా యా, థ్యాంక్ యూ అండి. యా, బట్ వీఆర్ అబ్సల్యూట్లీ ఎక్సైటెడ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్. గెటప్ నుంచి అంతా మారిపోయింది బాడీ లాంగ్వేజ్. యాక్చువల్లీ చాలా క్లోజ్ టు మై యాక్చువల్ పర్సనాలిటీ లాగా ఉంది. నేను యూజువల్గా ఓవర్ సైజ్ టీషర్ట్స్ బ్యాగీ జీన్స్లో ఉంటాను. సో వాళ్ళు కాస్ట్యూమ్ ట్రైల్స్ చేసినప్పుడు వాజ్ లైక్ రియలీ యు వాంట్ మీ, నా బట్టలు తీసుకొచ్చాను అని. సో ఐ రియలీ ఎంజాయ్డ్. లేదండి, చాలా సాఫ్ట్. మాకు ఆశ్చర్యం లేదు, తను యాక్షన్ చేస్తుందంటే కూడా విల్ బిలీవ్. యాక్షన్ కట్ అంతే. ఓ, ఆ యాక్షన్ కట్. ఓకే. యా, బట్ రితేష్ రాణా గారి ఆ కోకి టైమింగ్, కామెడీది ఏదైతే చాలా పెక్యులర్గా ఉంటుంది, తనకి మాత్రమే సొంతమైన ఒక కామెడీ టైమింగ్ ఉంటుందో, అది మీరు చాలా బాగా పట్టుకున్నారని అర్థమైపోయిందండి నిజంగా. సంహౌ దట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా. మీకు అలా అనిపించిందంటే వెరీ హ్యాపీ, బికాస్ రైటర్ ఎంతైనా రాయొచ్చు, బట్ దాన్ని అంటే దాన్ని అర్థం చేసుకోకపోతే తన సింక్లో మన సింక్లో లేకపోతే అది ఇట్ ఆల్ గాన్ ఫర్ వేస్ట్. అండ్ బాబు అండ్ సింహ ఇన్ రియల్ లైక్ ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ తెలుసా. సింహ ఇస్ వన్ ఫ్లవర్ బాయ్, క్యూట్ స్వీట్ బాయ్. బాబు ఇస్ లైక్ సీరియస్ ఆల్ ద టైమ్. అండ్ హీ గెట్స్ ఇన్ టు లైక్ దిస్ అండ్ ఇట్స్ సో నైస్ టు సీ దట్ తెలుసా. ఆయన బాన్ చైల్డ్ యాక్టర్. కానీ నాకు ట్రైలర్ ఐ మీన్ టీజర్ చూసిన తర్వాత మాత్రం బాగా క్లియర్గా కనిపించింది, మత్తువదలరా కంటే కూడా దీంట్లో మీరు ఇంకా చాలా ఈజీగా క్యారెక్టర్లోకి ఆ ఈజ్ అనేది కొంచెం ఇంకా బాగా కనిపించింది. ఎంజాయ్ దట్ మచ్ ప్లేయింగ్ దిస్ రోల్? యా, డెఫినెట్లీ అండి, మోర్ దెన్ ఫస్ట్ పార్ట్. బికాజ్ ఐ హావ్ టు సే, అంటే ఆబ్వియస్లీ యాజ్ అన్ యాక్టర్ ఫర్ మీ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ తర్వాత. సో దా ఈజ్ కూడా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ క్యారెక్టర్ ఫస్ట్ పార్ట్ యాజ్ అ క్యారెక్టర్ కూడా ఫస్ట్ పార్ట్ కన్నా ఈ పార్ట్లో మోర్ యునో యాక్టివ్గా టేక్ పార్ట్ చేస్తూ అండ్ యాక్షన్ కానీ ఈ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ క్యారెక్టర్. సో పెంచారు అన్నింటిలో డోస్ పెంచారు కాబట్టి ఆ డిఫరెన్స్ క్లియర్ కట్గా తెలుస్తుంది ఫస్ట్. అండ్ మీరు సత్య గారి కాంబినేషన్ ఫస్ట్ పార్ట్ లో ఎంజాయ్ చేసాము, కానీ ఈసారి టీజర్ చూస్తే అర్థమవుతుంది ఇంకా డబుల్ పెంచేశారు. అంటే ఆ కాంబోలో ఉండే మ్యాజిక్ ని పెంచారని అర్థమవుతుంది. కానీ మ్యాజిక్ రిపీట్ అవ్వడం అంత ఈజీ కాదు, బట్ ఇక్కడ టీజరే చెప్పేస్తోంది ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిపీటెడ్ అనేసి. సో హౌ ఇస్ ఇట్ మీరు యేసు ఎలా ఉంటుంది సెట్ పైన? అసలు ఇప్పుడు ఎనీ మూమెంట్ అదిరిపోతుందండి, అంటే యేసుకున్న ఎనర్జీ అది. సో అంటే ఐ చాలా లక్కీ అనిపిస్తుందండి, ఎందుకంటే చాలామంది మత్తువదలరా వన్ అండ్ టూలోనే కాకుండా మేము చేసిన ఇంకో సినిమా తెల్లవారు తెగురాలలో కానీ అది కానీ జనాలు దే కెప్ట్ సేయింగ్
యూనో మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది అని. సో అది వర్కౌట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్ అంటే స్క్రీన్ మీద ఆర్గానిక్గా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి అది చాలా చాలా ఇంపార్టెంట్. త్రూ అవుట్ ద మూవీ మేమిద్దరం కలిసే ఉంటాం అన్నమాట. నేను లేకుండా తన సీన్లు, తను లేకుండా ఆ సీన్స్ అసలు మేబీ వన్ ఆర్ టూ. నిజమే. బట్ వీఆర్ వెయిటింగ్ టు ఎంజాయ్ దిస్ కాంబినేషన్ వన్స్ అగైన్. సో యా, హీ టీమ్. యా, ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది అని అడగాలని ఉంది. కానీ రితేష్ గారు ఉంటే ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చింది. మంచిగా కూర్చోబెట్టి వి హావ్ టు ఆస్క్ హిమ్ కదా, వై, వాట్ ఇస్ ద నీడ్. హీ టీమ్ అంటే మీరు మరోలా అర్థం చేసుకోకండి, ఇది మగాళ్ళకి సంబంధించింది కాదు. ఇట్స్ జస్ట్ హై ఎమర్జెన్సీ టీమ్. అర్థమైంది. లెడ్ బై షీ, లెడ్ బై షీ టీమ్. కరెక్ట్. సో ఇక్కడ కూడా హీ టీమ్ ఇస్ ఆల్సో లెడ్ బై షీ టీమ్. అండ్ ఈ సినిమాలో కూడా ఇక్కడ సేఫ్టీ లేదు ఫరియా మాక్ సీనియర్. తను హీ టీమ్ లో మాకంట హైయర్ ఏజెంట్. హీ టీమ్ ఏం చేస్తూ ఉంటుంది, దేని గురించి? బేసిక్ గా అంటే సిచ్యువేషన్స్ లైక్ ఏమైనా మర్డర్స్, హాస్టేజెస్, కిడ్నాప్స్, ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ ఉన్న సిచ్యువేషన్స్ డీల్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ లో వచ్చిన ఎక్స్పీరియన్స్ తో మీరు ఏకంగా ఒక ఆర్గనైజేషన్ పెట్టేసుకున్నారు. కానీ ఫస్ట్ పార్ట్లో పావుల శ్యామలా గారి క్యారెక్టర్ దగ్గర నుంచి, అగత్య దగ్గర నుంచి అందరికి ఎంత స్టాండ్అవుట్ అయ్యాయి అంటే వీ కెన్ రిమెంబర్ ఈచ్ ఆఫ్ దేర్ డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్, పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్. సో అలా ఈ సినిమాలో అఫ్కోర్స్ రిపీటెడ్గా మీరు, సత్య గారు, ఇలా కొన్ని క్యారెక్టర్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ పార్ట్లో మాత్రమే హైలైట్ అయ్యే ఇంకా అలాంటి క్యారెక్టర్స్ గురించి చెప్పండి. అవ్వబోయే అజయ్ గారు ఒక చాలా మంచి పాత్ర వహించారండి. అంటే ఆయన ఫస్ట్ పార్ట్లో జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతారు. ఈ పార్ట్లో దాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఆయన క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉండి, అంటే ఫస్ట్ పార్ట్లో కూడా అనుకోని యాంగిల్స్ ఆయన క్యారెక్టర్లో తీసుకొచ్చారు. సో దట్ విల్ బి ఎ హైలైట్. సో ఎక్స్టెన్షన్ ఉంటుందా పార్ట్ 1 నుంచి దీనికి? యా, అదే స్టోరీ, అవే క్యారెక్టర్స్, అంటే ఆ కథలోంచి ఇందులోకి వచ్చిన వాళ్ళే వీళ్ళు. ఓ యా, ఆల్టుగెదర్ న్యూగా స్టార్ట్ అవ్వడం కాదు, అంటే ఆ క్యారెక్టర్స్, ఆ కథ, అంటే ఆ లైఫ్ అయిపోయి కాప్స్ ఎలా అయ్యారు, ఇంకా యా డిఫరెంట్ సెటప్. యా, ఓకే, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. ఇక్కడైతే ఇంకా బాగా, ఇప్పుడు ఇలా చూడని వాళ్ళు అయితే ఏం చేయాలండి? చూడని వాళ్ళు అయితే ఏం చేయాలి? ఓకే, ఆఫ్టర్ నరేషన్ అంటే, అంటే నా తెలుగు ఫిల్మోగ్రఫీ, సారీ, తెలుగు ఫిల్మ్స్లో వొకాబ్యులరీ కొంచెం తక్కువే, చిన్నప్పటి నుంచి చూడలే. కానీ కానీ అలవాటు పెట్టినా, రావడానికి ఒక రీజన్ ఇదే అనుకుంటా, దట్ ఐ డిడ్ నాట్ నో మచ్ అబౌట్ ఇట్. అండ్ వన్స్ ఐ ఎంటర్డ్ ఐ హ్యావ్ టు ఎడ్యుకేట్ మైసెల్ఫ్ అ లాట్. And this was one of the films that was on the list for sure, but yes, I did not find the time to watch. Understand that. Once in a while ala konni cinemalu ala skip ayipothu untai ekkado. Yeah, yeah, no problem. So ade na question enante, inki ippudiki chudani vallu unte direct ga raavachcha, choose raavala, choose vaste inka better, but meeku enti em jarugutundi annatige em anpichu. Okay. Kaani I'm sure manaki అప్పుడు రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అయింది, మంచి టాక్ వచ్చింది. కానీ కొంతమంది థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత తర్వాత టాక్ తెలుసుకుని అరే ఆ సినిమా బాగుందంట అని చెప్పేసి ఓటీటీలో చూసిన వాళ్ళు. సో చేద్దామండి, రీరిలీజ్ చేద్దాం, అంత ఫీల్ అవుతా, ఇది ఇంకా బాగుంటుంది. రీరిలీజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి ఆ మత్తులోనే ఉంటాం. సో మత్తు వదలరాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారో సినిమా పార్ట్ 1 చూసిన వాళ్ళకి డెఫినెట్ గా అర్థం అవుతుంది. దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ స్టఫ్. సో ఇప్పుడు అది కూడా కంటిన్యూ అవుతుందా, లేదా ఇందులో ప్రాబ్లమ్, ఐ మీన్ ద ఇష్యూ ఆర్ వాట్ ఎవర్ డిఫరెంట్ గా ఉంటుందా? అది కూడా ఉంటుందండి. ఓకే, బట్ దాంతో పాటు వేరే ట్రాక్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు అది నేను రివీల్ చేయలేను, బట్ దట్ ఈస్ నాట్, that is just one of the tracks. Okay, yeah. Part 1 lo nunchi teeskunna konni amsal laga idu oka amsam, idu oka amsam ante daniki inka kotta layers avi layers add avutayi, add chesaru. Yes, yeah. Chala undi stuff, kani teaser chusaka expectations or range lo perigipoyayandi. Thank you. Ante
ఇప్పుడు మీకు ఏంటంటే మత్తు వదలరా పార్ట్ వన్ ఇస్ ద ట్రైలర్ ఫర్ మత్తు వదలరా టూ లాగానే కాబట్టి ఇట్ ఆల్రెడీ వర్క్. కాకపోతే ఏదైతే యాక్షన్ డోస్ అది పెంచారో ఆ థ్రిల్ కనిపిస్తోంది మాకు. సో దానివల్ల సినిమా స్కేల్ కూడా పెరిగింది అన్నది క్లియర్ గా కనిపిస్తోంది. సో వాట్ ఈస్ దిస్ ఇంపార్టెన్స్ ఆఫ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్ ఇన్ ద ఫిల్మ్, ఎలా ఉండబోతోంది దట్ పార్ట్? అంటే యాక్షన్ సినిమాగా అయితే నేను దీన్ని అనండి, బట్ డెఫినెట్గా మీరు అన్నట్టు స్కేల్ పెరిగింది బికాజ్ అంటే బడీ కాప్ జానర్ కింద చేయొచ్చు. అంటే ఈ ఈ డెలివరీ బాయ్స్గా ఉన్నోళ్ళు ఈ ఏజెంట్లో ఏజెన్సీలో జాయిన్ అయ్యి అండర్ కవర్ ఏజెంట్స్గా ఉన్నారు కాబట్టి ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఆ లెవెల్ ఇంప్రూవ్మెంట్. బట్ మత్తు వదలరాలో ఏదైతే కోర్ ఎమోషన్ ఆ డార్క్ కామెడీ ఈ ఇరకాటంలో పాడటం దాంట్లోంచి బయటికి పాడ రావాలి అన్న ఈజీ ఆ కామెడీ యాజ్ ఇట్ ఈస్ ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది. అంటే మత్తు వదలరా పార్ట్ వన్లో ఎంత కామెడీ ఫన్ వర్కౌట్ అయినా మీకు ఏదైతే ఆ ఇంట్లో సెటప్ అదంతా పెట్టారో ఐ థింక్ దట్ ఈస్ ద యుఎస్పి ఆఫ్ ద ఫిల్మ్. అంటే అప్పటిదాకా అసలు దాని గురించి తెలీదు మనం ఎవరన్నా, అసలు వియర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ కదా. చాలా కొత్తగా అనిపించింది, చెప్పిన విధానం నచ్చింది. సో దీని యుఎస్పి ఏంటి అంటే ఏం చెప్తారు మరి అలాగా? యాక్చువల్గా అంటే థ్రిల్లర్ కదండి, ఐ వుడ్ సే దట్ స్టోరీ ఇస్ ద యుఎస్పి. దాంట్లో ఉండే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా, సో దానికి మించి యుఎస్పి లేదండి. ఎవరైనా స్పాయిలర్ వాళ్ళు ఉంటారు కదా, స్పాయిలర్ ఇవ్వడం చూసి స్పాయిలర్ ఇవ్వడం దూరంగా ఉండండి. ఓకే ప్లీజ్ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద ఫిల్మ్ దూరంగా ఉండండి. ఓకే సో అయితే సినిమా చూసేదాకా కష్టం, సోషల్ మీడియాకి యూట్యూబ్కి దూరంగా ఉంటే దూరంగా ఉంటే, లేకపోతే ఫస్ట్ డే ఫస్ట్ షో మీరే చూసేస్తే బెటర్. అవును, అండ్ చూసిన వాళ్ళు రివీల్ చేయకుండా ఉండడానికి కూడా ట్రై చేయాలి, నాట్ టు స్పాయిల్ అదర్స్ ఎక్స్పీరియన్స్. సో ఫరియా, మీకు కామెడీ జానరా కొత్త కాదు, జాతరత్నాలతోనే స్టార్ట్ చేసేసారు. యువర్ టైమింగ్ ఇస్ సో యునీక్ అని అందరూ ఆల్రెడీ మీకు కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు అప్పటి నుంచే. సో ఈ కైండ్ ఆఫ్ కామెడీకి మీరు యూనో వెళ్ళడం అనేది, మీరు ఎంజాయ్ చేయడం అనేది ఎలా జరిగింది? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఫరియా ఇన్ దిస్ ఫిల్మ్? ఐ థింక్ ఒక ఛాలెంజ్ నేను ఫేస్ చేశాను, ఐ వుడ్ సే ఇస్ దట్ టు కంట్రోల్ దట్ కామెడీ దిస్ థింగ్. అవునా? బికాస్ సత్య గారు, కిషోర్ గారు, వీళ్ళందరూ ఆల్రెడీ ఈవెన్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ దే ఆర్ ది ఎలిమెంట్ ఆఫ్ కామెడీ సీన్లో, దే ఆర్ ద ఫన్ కదా. అండ్ టు బ్యాలెన్స్ దట్ అవుట్ సమ్ టైమ్స్ సింహ అండ్ ఐ, ఆర్ రోహిణి గారు అండ్ ఐ, సునీల్ గారు అండ్ ఐ, సునీల్ గారుతో అగైన్ డిఫరెంట్ జోనర్ ఓన్లీ, హీస్ అ ప్యాకేజ్ ఆఫ్ హిస్ ఓన్. బట్ ఐ హ్యాడ్ టు రియలీ కీప్ మై సెల్ఫ్ యాట్ 50% సమ్ టైమ్స్. సో యునో లైక్ టు కీప్ స్టే ట్రూ టు నిధీస్ క్యారెక్టర్ ఆల్సో, బట్ ఆల్సో అండర్స్టాండ్ దట్ దర్స్ అ ఫనీ బ్యాక్గ్రౌండ్ గోయింగ్ ఆన్. ఓకే, అంటే ఎక్కువ చేయకుండా మినిమల్గా చేసి బి అ పార్ట్ ఆఫ్ ద సీన్ అండ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద ఫన్ ఫనీ ఎలిమెంట్. ఓకే, న్యాచురల్గా చాలా ఫనీ, ఆన్ ద ఫనియర్ సైడ్ జోక్లు వేస్తా. అంటే ఐ మీన్ ఎనీ సీరియస్ సిచ్యువేషన్ నువ్వు జోక్లు వేయద్దు అనడానికి కష్టపడాలి, జోక్లు వేయకుండా ఉండాలంటే కష్టపడాలి, డబ్బులు ఇవ్వాలి. అంటే ఎవరేం మాట్లాడినా అందులో మామూలు మనకి ఆ మాటే కనిపిస్తుంది, తన దాని వెనకాల ఇంకో జోక్ వచ్చేస్తా తన మైండ్ లో ఆటోమేటిక్ గా. అవును, సో ఫిల్మ్ లో కూడా కంట్రోల్, మంచి రైటర్ కూడా ఉండుంటారు మీలో, త్వరలో అది కూడా బయట పెట్టాలి ఇన్షాల్లా. ఈ సినిమాలో చాలా బయట పెట్టారని అర్థమైంది, ఏదో ర్యాప్ పాడారంట, ఎలా ఎలా జరిగాయి అవన్నీ, టెల్ us about that part. ఒక ఇయర్ నుంచి జస్ట్ అలా ఫన్ కోసం రాస్తున్నాను. ఒక పాట ఆల్రెడీ రికార్డ్ చేశాను నా ఫ్రెండ్స్తో కలిసి, బీట్ అన్ని రికార్డ్ చేశాను. అండ్ సెకండ్ పాట రాస్తున్నప్పుడు రితేష్ కి జస్ట్ క్యాజువల్గా విన్, సో హీ వాజ్ లైక్ హుక్ చాలా బాగుంది, మన సినిమాకి రాస్తే మనం పెట్టొచ్చు, బ్యాక్ ఒక సీన్ చే సీక్వెన్స్ లో పెట్టొచ్చు, లేకపోతే ఎక్కడైనా పెట్టొచ్చు అని. సడ్ ఓకే, ఐ ట్రై టు రైట్ సంథింగ్ న్యూ. కానీ 2-3 డేస్ తర్వాత వాళ్ళు ఇంకా ఆ పాటే పాడుతున్నారు. అవును, ఆ హుక్ నచ్చింది అందరికి, అంటిచ్చేసింది పాట. ఏంటది అది? సినిమాలో లేదు కదా, ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ అవుతుంది. అండ్ సినిమాలో సీన్
ముందు సీన్ పైన ఏదైతే వినిపించారో దాన్ని యూజ్ చేశారు, అయితే వద్దులే. సో అదే అండి, రాసాను పాడాను, వాళ్ళకి చాలా నచ్చింది. అండ్ రితేష్ ఇస్ బ్యూటీ ఇస్ దాట్ హీ విల్ గివ్ ద డ్యూ క్రెడిట్ టు హూ ఎవర్ ఇస్ గివింగ్ ద ఐడియా ఆర్ ద క్రియేటివ్ పార్ట్, రైట్. ఈవెన్ హిస్ ఏడీ టీమ్, దే ఆర్ సో లైక్ సాటిస్ఫైడ్ అండ్ ఫుల్ఫిల్డ్ విత్ దేర్ క్రియేటివిటీ బికాస్ హీ అలౌస్ దెమ్ టు బీ దెమ్ సెల్వ్స్ అండ్ గివ్ క్రియేటివ్ ఇన్పుట్స్ విత్ హిస్ క్లారిటీ ఆల్సో బీయింగ్ అ స్ట్రాంగ్ పార్ట్ ఆఫ్ ద డైరెక్షన్. సో హీ అలౌడ్ మీ టు బీ మై సెల్ఫ్ అండ్ గివ్ ద డైరెక్షన్ ఫర్ దట్ మ్యూజిక్ వీడియో అండ్ ద కొరియోగ్రఫీ అండ్ ద షార్ట్స్ అండ్ ఆర్ట్ కాస్ట్యూమ్ లైక్ ఎవ్రీథింగ్. అండ్ ఐ థింక్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్ అండి. Wow. Of my life, Antuna, not even in the film industry, right, or career. Of my life. Amazing. So, alanti team kudaradam anedi rare ga jarugutu untundi. Lucky. Yeah. True. So, kaadu cinema lo raaboye rap mem elago vintamu. Mee sontanga edaina raaskunnado or any rap that you like ma kosam paadochu kada. Na first part a paadta. Yeah, please. Nen kuda nee note lo chadu okate inna. జో మామా దేఖో లైట్ లే సబ్ మ్యాటర్ మే నక్కు పడో ఖాళీ పీలీ కైకు టాపిక్ జమ్ కర్రే తుమ్ జో బడే భాయ్ లైట్ లే జో మామా దేఖో లైట్ లే సబ్ మ్యాటర్ మే నక్కు పడో ఖాళీ పీలీ కైకు టాపిక్ జమ్ కర్రే తుమ్ జో బడే భాయ్ లైట్ లే కి ఆపే హాతా సాఫ్ హై టూత్పేస్ట్ మే నమక్ ఓర్ శాంపూ మే ఝాగ్ హై హమ్మామ్ కే సీట్ పే భీ తశ్రీఫ్ కా నాప్ హై వా వా క్యా లైన్ థీ ఆదాబ్ ఆదాబ్ హై ఐ కెన్ గో ఆన్ ఐ లింక్ స్టాప్ నాకు ఏం అర్థం కాదు కానీ ఇండియన్ కైతే చాలా మంచి హైదరాబాదీ లైన్స్ అసలు సూపర్ ఉంది. వావ్, తను ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క టాలెంట్ బయట ఇంకా లేదండి ఇంతే. లేదు లేదు, వస్తాయి చూడండి నెక్స్ట్ టైం డైలాగ్స్ రైటింగ్ అన్ని అన్ని నెమ్మదిగా వస్తాయని అర్థం. బట్ అమేజింగ్. సో ఇప్పుడు ఎలాగో సాంగ్ టాపిక్ వచ్చింది కాబట్టి కాలభైరవ గారు మీ ఇద్దరేంటి కాంబో ఆఫర్ డ్యూ శ్రీసింహ గారు కాలభైరవ గారు? యాక్చువల్గా అంటే అలా కుదిరింది కదా, అంటే ఇప్పటి వరకు ఎక్సెప్ట్ లాస్ట్ మూవీ వేరే ఆయన చేశారు భరత్ అని, బట్ ఇప్పటి వరకు అంటే అందరూ అడుగుతుంటారు మీరు కాంబో కాంబో నా అని. బట్ లక్ అంటే అలాగా డైరెక్టర్ కూడా భైరవ్ అన్న చేయాలనిపించి నాతో వర్క్ చేయాలనిపించి జరిగింది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. బట్ మీ ఇద్దరిని చూస్తే ఎంత ముచ్చటగా అనిపిస్తుంది తెలుసా, అసలు ఇద్దరు ఒక ఫీల్డ్లో ఉంటూ యునో సక్సెస్ఫుల్ కెరియర్స్ని ముందుకు తీసుకువెళ్తూ యూ హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ, మంచి ఫ్యామిలీ యూనో నేమ్ ఉంది కాబట్టి. అండ్ అఫ్కోర్స్ మత్తు వదలరా పార్ట్ వన్ టైంకి కాలభైరవ గారు మీరు ఆల్మోస్ట్ సిమిలర్గా కెరియర్స్ స్టార్ట్ చేసినట్టే, బట్ ఇప్పుడు కాలభైరవ గారు ఇస్ ఆన్ టు ద ఆస్కార్ స్టేజ్ పాడారు అక్కడ వెళ్ళి. సో నౌ హీఈస్ స్టార్ కదా, మరి రెమ్యునరేషన్ అది పెంచడం అన్ని జరిగాయా? జరిగే ఉంటాయి మరి, యాక్చువల్లీ రెమ్యునరేషన్ ఎప్పుడు మాట్లాడలేదు. నో జస్ట్ కిడింగ్. కాదు సినిమా చెయ్యాలి కదా, మళ్ళీ నేను ఇప్పుడు బిగ్గర్ స్టేజ్కి వెళ్ళానని అంటారా అన్నారా అనేసి. హౌ వాస్ ద ఎన్విరాన్మెంట్ ఆ టైంలో, అసలు ఇంట్లో ఎలా ఉండింది? ఇట్ వాస్ గ్రేట్ అండి, అంటే ఇట్ వాస్ ఓవర్వెల్మింగ్ అండ్ అమేజింగ్, అంటే మాటల్లో పెట్టలేం ఫీలింగ్. ఇట్ వాస్ జస్ట్ అమేజింగ్. ఇంకా జరుగుతూ ఉంటాయా దాని డిస్కషన్? ఇంకా లేదండి, ఇంకా నెక్స్ట్ వర్క్ ఏంటన్నా. ఓకే, బట్ వీఆర్ ఆల్ సో ప్రౌడ్. అండ్ ఆ టైంకి నిద్ర లేచి రెడీగా అలాంటి అంటే నిద్ర మత్తు వదులుచుకోవడం కష్టం కదా, అయినా కూడా మన ఆస్కార్ అని వెయిట్ చేయడం అదంతా ఇంకా మెమరబుల్గా ఉంది మాకు. సో వన్స్ అగైన్ హార్టి కంగ్రాచులేషన్ టు ద హోల్ ఫ్యామిలీ అండ్ టు అస్ యాజ్ తెలుగు ఆడియన్స్ యాజ్ వెల్. సో ఎస్, మత్తు వదలరా రితేష్ రాణా గారి మార్క్తో మళ్ళీ మా ముందుకి ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ అట్ ద సేమ్ టైం థ్రిల్లర్గా రాబోతుంది అర్థమవుతుంది. అయితే మనం డెఫినెట్గా క్లాప్ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడాలి. సో చెర్రీ గారు అండ్ మైత్రి మూవీ మేకర్స్, సో ఏంటి ఎలాంటి డిస్కషన్ స్టార్ట్ అయిందంటే ఈ సినిమా కాన్షియస్గా దానికి మించి తీయాలి అని ప్రొడక్షన్ నుంచి కూడా ముందు నుంచి వచ్చిందా, ఎలాంటి ఎఫర్ట్ వచ్చింది? అంటే అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్స్ అండి, అంటే ప్లానింగ్ విషయం కానీ అంటే స్టోరీ బట్టి ఈ స్టోరీకి. సో ఫస్ట్ పార్ట్ ఫ్రాంచైజీ మనకి హిట్ అయింది, ఈ స్టోరీ ఇంత డిమాండ్ చేస్తుంది అని చెప్పి దే ఎక్స్టెండెడ్
ఎక్స్పాండ్ చేశారు వాళ్ళు బడ్జెట్స్ని దీనికి పెట్టాలి పెట్టచ్చు అని చెప్పి. అండ్ యా మీరు అన్నట్టుగా ఫస్ట్ పార్ట్కి ఈ పార్ట్కి కామెడీ అయితే కామన్గా ఉంది కానీ ఆ సెటప్ కానీ ఇవన్నీ దే కాస్ట్ మోర్, సో ఈ గ్రాండ్ ఇయర్ తీసుకురావడం కానీ. అండ్ యా ఆ విషయంలో దే ఆర్ లైక్ యునో వెరీ ఫ్లెక్సిబుల్. ఓకే, కానీ రితేష్ గారికి ఈ గండల్ మీద మీద ఫ్యాంటసీ ఏంటండి అసలు ఆయనకి? అంటే మేబీ జస్ట్ అంటే ఒక డిఫరెంట్ వరల్డ్ క్రియేట్ చేయాలని అంతే అండి. అంటే ఫ్యాంటసీ అనకూడదు ఎందుకంటే ఆయన చాలా కష్టపడి ఫ్యాంటసీ అంటే సినిమాలో పెట్టాలన్నా అదే ఇంక్లూడ్ చేయాలన్నా మేబీ జనాలకి మెసేజ్ ఇవ్వడం కోసం ఏమోనండి మత్తు వదలాలి అని చెప్పి. ఓకే, అదిగో ఆ గన్స్ ఇక్కడ గన్నే. ఓకే, కాప్స్ కదా అండి, వాలిడ్. ఎందుకు అందరు అలా అరుస్తున్నారు లాస్ట్లో? మీరు చేసిన చాలా మంచి పని ఏంటంటే జస్ట్ ఇలా టీజర్ రిలీజ్ చేశారు, జస్ట్ సెప్టెంబర్ 13th రిలీజ్, ఎక్కువ రోజులు వెయిట్ చేయించట్లేదు కాబట్టి నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా ఫర్ బీయింగ్ విత్ అస్ ఈ పండుగ పూట. సో డైరెక్ట్ ఆడియన్స్ కి కూడా ఏమైనా చెప్పాలనుకుంటే యూ కెన్ స్టార్ట్. ఎవరో ఒకళ్ళు ఈ సీనియర్ కదా స్టార్ట్ చేస్తారు. చాలా ప్రేమతో, ఓ ఫుల్ ప్రేమతో, ఫన్తో పాటు ఇంకా కన్విక్షన్తో పాటు క్రియేట్ చేసాం. అండ్ ఈ ప్రోడక్ట్ని ప్రోడక్ట్ చెప్పకుండా ఒక బేబీ లాగా మీ ముందు ప్రదర్శిస్తున్నాం. సో ప్లీజ్ రండి అండ్ 13th September మత్తు వదలరా 2 సీ యు ఇన్ ద థియేటర్స్. మరి ఇంత తెలుగు కాకపోయినా ట్రై చేయండి. యా సో ఫస్ట్ పార్ట్ చూసి నచ్చిన వాళ్ళందరూ అండ్ ఫస్ట్ పార్ట్ ఫస్ట్ థియేటర్లో మిస్ అయ్యారని చెప్పి బాధపడ్డ వాళ్ళందరూ, ఫస్ట్ పార్ట్ చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ కూడా సెకండ్ పార్ట్కి రండి. యుల్ ఎంజాయ్, యుల్ హ్యావ్ ద టైమ్ ఆఫ్ యువర్ లైఫ్. మీకు ఫస్ట్ పార్ట్ ఎంత నచ్చిందో అంతకు మించి సెకండ్ పార్ట్ నచ్చుతుంది. సో 13th September సీ యు ఇన్ థియేటర్స్.